హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్ రూమ్ ఇంకా ప్యానల్ రూమ్కి సంబంధించిన కంటిన్యూషన్ వీడియో ఫ్రెండ్స్. మనం లాస్ట్ వీడియోలో చూసాం కదా, ప్లింత్ బీమ్ స్టీల్ రెయిన్ఫోర్స్మెంట్ ఇంకా కాంక్రీట్ సంబంధించిన వీడియో చూసాము. ఇందులో వచ్చేసి కాలమ్స్ ఇంకా బ్లాక్ వర్క్ ఇంకా లింటల్ సన్ షేడ్స్ అట్ ది సేమ్ టైం ఇంకా స్లాబ్కి సంబంధించిన స్టీల్ రెయిన్ఫోర్స్మెంట్ ఇంకా కాంక్రీట్ సంబంధించి చూస్తాం ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ ప్లింత్ బీమ్ కాంక్రీట్ అయిపోయింది. ఇక్కడ డీ షట్టరింగ్ చేసుకుంటున్నారు, దాని తర్వాత బ్యాక్ ఫిల్లింగ్ చేసేసి దాని తర్వాత కాంపాక్షన్ కొరకు అన్నట్టు వాటర్ పెడుతున్నారు అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, బ్యాక్ ఫిల్లింగ్ అయిపోయింది. ఇంకా కార్నర్స్ అన్నీ కూడా మంచిగా ఫిల్ చేసేసుకొని తర్వాత వాటర్ పడుతున్నారు అన్నమాట, కాంపాక్షన్ అవ్వడానికంటే, సాయిల్ కాంపాక్షన్ కొరకు అన్నట్టు. మనం ప్రాపర్గా కాంపాక్షన్ చేసుకోకపోతే తర్వాత మనకి సెటిల్మెంట్స్ వస్తాయి ఇందులో, కాబట్టి వాటర్ పట్టి కాంపాక్షన్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది అన్నమాట. మనం మెకానికల్గా చేసిన దానికంటే కూడా ఇలా వాటర్ పట్టి చేయడం వల్ల ప్రాపర్ సెటిల్మెంట్ అవుతుంది అన్నమాట. తర్వాత మనకి ఎలాంటి ఇబ్బంది ఉండకుండా ఎలాంటి సెటిల్మెంట్స్ ఉండవు అన్నమాట స్ట్రక్చర్లో, మీన్ ఫ్లోరింగ్లో ఎలాంటి సెటిల్మెంట్స్ ఉండవు. ఒక చిన్న పొరపాటు వల్ల మనకు బ్లాక్ వర్క్ ఇంకా కాలంకి సంబంధించిన వీడియోస్ మనకు రాలేదు ఫ్రెండ్స్, కాబట్టి మనం ఇక్కడ లింటల్ నుంచే మనకు వీడియో కంటిన్యూషన్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, అప్ టు లింటల్ లెవెల్ వరకు బ్లాక్ వర్క్ ఇంకా కాలమ్స్ అయిపోయినాయి. ఇక్కడ లింటల్కి సంబంధించిన షట్టరింగ్ కూడా జరుగుతుంది, దానికి సంబంధించిన స్టీల్ రెయిన్ఫోర్స్మెంట్ కూడా జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, కొన్ని కాలమ్స్ వచ్చేసి మనకి లింటల్ కంటే కొంచెం తక్కువగా ఉన్నాయి, అవన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. లింటల్ కాంక్రీట్తో పాటు కాలమ్స్ కూడా క్యాస్టింగ్ చేద్దామన్నట్టు రెడీ చేసుకుంటున్నాము. మనకు ఫ్రంట్ సైడ్ మనకు షట్టర్ వస్తుంది ఓపెనింగ్కి, 2.6 మీటర్స్ లెంత్తోని. ఇక్కడ చూస్తున్నారు కదా, లింటల్కి సంబంధించిన షట్టరింగ్ అయిపోయింది. మనకి టోటల్ హైట్ వచ్చేసి 3.2 మీటర్స్ హైట్ ఉంది ఫ్రెండ్స్. ఇది ట్రాన్స్ఫార్మర్ రూమ్ వచ్చేసి. లింటల్స్ ఇంకా మనకి విండోస్ వస్తున్నాయి కదా, ఐ మీన్ విండోస్ మీన్స్ వెంటిలేటర్స్ వస్తున్నాయి, 6 వెంటిలేటర్స్ ఆపోజిట్ సైడ్, 3 ఏమో ఇటు సైడ్ వస్తున్నాయి, 3 అటు సైడ్ వస్తున్నాయి. ఫ్రంట్ సైడ్ ఫ్రంట్ ఏరియా లింటల్స్ కూడా రెడీ చేస్తున్నారు. షట్టర్ దగ్గర వచ్చేసి మనకి ఎలాంటి లింటల్ వస్తుంది, డైరెక్ట్ అప్ టు బీమ్ వరకు ఓపెన్ ఉంటుంది. బీమ్ దగ్గర డైరెక్ట్ స్లాబ్లోనే బీమ్ వచ్చేస్తుంది అన్నమాట మనకి. లింటల్స్ కూడా అయిపోయినాయి ఫ్రెండ్స్, ఇప్పుడు స్టీల్ ఫ్యాబ్రికేషన్ కూడా చేసుకుంటున్నాము. లింటల్ ఇంకా అవుట్ సైడ్ ప్రొజెక్షన్ సన్ షేడ్ వస్తుంది కదా, సన్ షేడ్ కూడా ఇస్తున్నాను అనమాట. ఇంకా ఏవైతే కాలమ్స్ ఓపెన్ ఉన్నాయో ఆ కాలమ్స్ కూడా మనము క్లోజ్ చేస్తున్నాము. మన కాలమ్ వచ్చేసి 200x300 కాలమ్స్ కదా, చిన్న సైజ్ ఉండడం వల్ల ప్రాపర్ కాలమ్ షట్టర్స్ కూడా దొరకలేదు, అందుకే మనము వుడెన్తో షట్టర్స్ చేసుకున్నాము. లింటల్కి సంబంధించిన మొత్తం షట్టరింగ్ అయిపోయింది, సన్ షెడ్కి సంబంధించిన షట్టరింగ్ కూడా చేసుకుంటున్నాం అన్నమాట. లింటల్ షట్టరింగ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మనకు లింటల్ వచ్చేసి ఇన్నర్ సైడ్ వచ్చేసి డైరెక్ట్ ఓన్లీ షట్టర్ సపోర్ట్ ఇచ్చేస్తాము, అవుట్ సైడ్ వచ్చేసి మన సన్ షెడ్ వస్తుంది కదా, ఎక్కడైతే సన్ షెడ్ రాదో ఆ పొజిషన్లో మొత్తం లింటల్ బీమ్కి క్లోజ్ చేసేస్తాం అన్నమాట. చూస్తున్నారు కదా, లింటల్ కాంక్రీట్ కూడా అయిపోయింది, దానికి సంబంధించిన కంటిన్యూషన్ ఉంది ఇక్కడ. లింటల్ కాంక్రీట్ ఈ పక్కన అయిపోయింది, ఇంకో పోర్షన్ వేసేసుకుంటున్నాము,
ఇంటర్లు ఇంకా సన్షీట్ రెండు కూడా వేసేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు స్లాబ్కి సంబంధించిన బీమ్ బాటమ్స్ షట్టరింగ్ అవుతుంది. బాటమ్ షట్టరింగ్ కూడా బీమ్స్ కూడా అయిపోయినాయి ఫ్రెండ్స్. షార్ట్ బీమ్స్ బీమ్ కూడా సేమ్ 200x300 ఉంది బీమ్. ఈ స్ట్రక్చర్ పైన హెవీగా లోడ్ ఏం రాదు కాబట్టి నార్మల్ బీమ్స్ ఇచ్చారు. కాకపోతే బీమ్లో వచ్చేసి స్టీల్ షార్ట్ బీమ్స్ వచ్చేసి మనకు మెయిన్ బీమ్స్ వచ్చేసి మనకు 16 డయాస్ స్టీల్ ఉంది. లాంగ్ బీమ్స్ వచ్చేసి మనకి 12 డయాస్ స్టీల్ ఉంది ఫ్రెండ్స్. బీమ్ బాటమ్స్ కూడా బాటమ్ అయిపోయింది. బీమ్కి సంబంధించిన సైడ్స్ షట్టరింగ్ చేయాలన్నమాట. ఇప్పుడు చూస్తున్నావు కదా సైడ్కి సంబంధించిన షట్టరింగ్ కూడా జరుగుతుంది. సైడ్ షట్టరింగ్ కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇప్పుడు మనము రూఫ్కి సంబంధించిన షట్టరింగ్ స్టార్ట్ చేయాలి. అంటే ఈ లొకేషన్ నుంచి టాప్ వ్యూ కొంచెం ప్రాపర్గా కనిపిస్తుంది అన్నట్టు ఇక్కడ నుంచి తీస్తున్నాను ఫ్రెండ్స్. స్లాబ్ షట్టరింగ్ అవుతుంది. ఇప్పుడు బీమ్ అయిపోయింది, స్లాబ్ షట్టరింగ్ చేస్తున్నారు. స్లాబ్కి సంబంధించిన షట్టరింగ్ కూడా అయిపోయింది. ఒకసారి లెవెలింగ్ చేసేసుకున్న తర్వాత స్టీల్ రీఇన్ఫోర్స్మెంట్ స్టార్ట్ చేస్తాం ఫ్రెండ్స్. మనకి ఫ్రంట్ సైడ్ 1.2 మీటర్స్ షేడ్ వచ్చిందన్నమాట. మనకి ఎక్కడైతే షట్టర్ వస్తుందో, బిల్డింగ్కి సంబంధించిన షట్టర్ ఎక్కడైతే వస్తుందో ఆ పొజిషన్లో 1.2 మీటర్స్ ఫ్రంట్ బాల్కనీలాగా వచ్చిందన్నమాట. ఐ మీన్ ప్రొజెక్షన్ వచ్చింది. 1.2 మీటర్స్ స్లాబ్ ప్రొజెక్షన్ వచ్చింది. సైడ్ వచ్చేసి ఆఫ్సెట్ 100 mm ఆఫ్సెట్ వచ్చింది. ఫ్రంట్ సైడ్ 1.2 మీటర్స్ వచ్చిందన్నమాట ప్రొజెక్షన్. షట్టరింగ్ కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది ఫ్రెండ్స్. ఓన్లీ ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్స్ కూడా క్లోజ్ చేసేసుకుంటున్నాము. తర్వాతగా స్టీల్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. బీమ్స్ వర్క్స్ ముందుగా మెయిన్ బీమ్స్ చేస్తున్నారు ఫ్రెండ్స్. షార్టర్ డైరెక్షన్లో మెయిన్ బీమ్స్, ఇంకా లాంగ్ బీమ్స్ కూడా చేస్తున్నారు. షార్ట్ బీమ్స్ లాంగ్ బీమ్స్ రెండు చేస్తున్నారు పర్లేదుగా. ఇక్కడ చూస్తున్నారు కదా మీకు బీమ్కి సంబంధించిన స్టీల్ ఒకసారి చూపిద్దామని ఇక్కడ చూపిస్తున్నాను. ఈ లాంగ్ బీమ్ వచ్చేసి మనకి 12 డయా ఉంది. 8 mm స్టీరప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. 8 mm డయా స్టీరప్స్. బీమ్ వర్క్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఓన్లీ ఒక బీమ్ ఉంది, ఫ్రంట్ బీమ్ ఉంది. చూస్తున్నారు కదా స్పేసింగ్ వచ్చేసి 150 ఉంది ఫ్రెండ్స్. సెంటర్ టు సెంటర్ స్పేసింగ్ స్టిరప్స్కి. బీమ్ స్టీల్ అయిపోయింది. స్లాబ్కి సంబంధించిన స్టీల్ వర్క్ స్టార్ట్ చేస్తున్నాను అన్నమాట.
స్లాబ్లో వచ్చేసి మనకి మొత్తం కూడా 8 mm డయానే ఉంది, 125 సెంటర్ టు సెంటర్ స్పేసింగ్ ఉంది ఫ్రెండ్స్, వన్ వే స్లాబ్ ఉంది. స్లాబ్కి సంబంధించిన స్టీల్ వర్క్ కూడా మొత్తం ఆల్మోస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్, ఓన్లీ ఫ్రంట్ పొజిషన్లోనే కొంచెం బ్యాలెన్స్ ఉంది, అది కూడా చేసేస్తున్నారు ఇప్పుడు. ఇలాంటి ప్రాక్టికల్ వీడియోకి సంబంధించి మన ఛానల్ని విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకెక్కడ చూస్తున్నారు కదా, కాంక్రీట్కి సంబంధించిన వర్క్ కూడా స్టార్ట్ అయ్యింది. ఆల్మోస్ట్ 50% కాంక్రీట్ వర్క్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్. ఇలాంటి ప్రాక్టికల్ వీడియోస్కి సంబంధించి మన ఛానల్ని విజిట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ని కూడా మనకు తెలియచేయండి ఫ్రెండ్స్. స్లాబ్కి సంబంధించిన కాంక్రీట్ కూడా మోర్ దెన్ 50% అయిపోయింది. మన వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.